Chandrababu Raitula Perutu, Mosalikaniru Karustunar and YSR Congress Party, Adhikara Prathinidhi, Vasireddy Padma Mandipadaru. Adhikaranlo Undaga, Chandrababu Raitunu Ninda Muncharani, Ame Agraham Vyaktam Chesaru. Current Chauryam Perutu, Raitulapai Kesulu Pettinchi, Jailuku Pampinchina Ghanata, Chandrababu Annaru. Chandrababu di Kukka Toka Buddhi. Poru Yatrala Perutu, Raitulapai Kapata Prema. Adhikaramlo Undaga, Raitulanu Ninda Munchina Ghanudu. Current Chauryam Perito, Kesulu Petti, Jailuku Pampadu. Andukosam Jeevulu Saitham Jari Chesina Charitra Chandrababudi. Chandrababu Raitu Vyatirekanna Vasireddy Padma. TDP Adhyakshudu Chandrababu Buddhi, Kukkatoka Vankara Chandamani, YSR Congress Party Adhikara Pratinidhi Vasireddy Padma Mandipaddaru. Raitulapai Kapata Prema Valakamostu Poriyatralu Chestunna Babu Raitu Vyatirekannaru. Adhikaramlo Undaga Raitulapai Current Chauryam Kesulu Pettincharannaru. అందుకు జీవో 89 99 లు జారీ చేశారన్నారు. ఏటేట కరెంట్ ఛార్జీలు పెంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే ముసుగులో రైతులను సామాన్యులను కటకటాల పాలు చేసేందుకు చంద్రబాబు జీవోలు జారీ చేశారన్నారు. సెప్టెంబర్ 13 2000 సంవత్సరంలో జీవో 89 జారీ చేశారని దీని ప్రకారం విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష 50,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 కరెంట్ చౌర్యం నిరోధక స్క్వాడ్ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయించారన్నారు. ఇంతటితో ఆగకుండా జీవో 99 ని విడుదల చేసి విద్యుత్ చౌర్యం కేసులు వాదించేందుకు ఓ కోర్టును కూడా ఏర్పాటు చేయించారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అన్నదాతను ఆదుకున్నది వైఎస్ఆర్ మాత్రమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం, అప్పు తీర్చేందుకు 50,000, పిల్లల చదువులతో పాటు ఇందిరమ్మ ఇల్లు, పింఛను వంటి ప్రయోజనాలు కల్పిస్తూ జీవో 421 ని జారీ చేశారని గుర్తు చేశారు. అప్పట్లో ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదన్న చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం రైతు జపం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.